శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలో చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థి మువ్వల నగేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిది వజ్రపు కొత్తూరు మండలం నువ్వాలరేవు. నగేష్ మృతికి కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహంతో కళాశాలల అద్దాలను ధ్వంసం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ మణికంట అందిస్తారు. మణికంట, గుడ్ ఈవినింగ్ అమ్మి. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర ఉధృతికి దారితీసింది. ప్రధానంగా చూసుకుంటే శివాని ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి నువ్వలరేవు గ్రామానికి చెందిన నగేష్ అనే వ్యక్తి ఈ వజ్రపొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామానికి చెందిన గ్రామం. ఇటీవల కాలేజ్ ఫీజు కట్టి యూనిఫామ్ కుట్టించుకుని ఇంటి నుండి బయలుదేరి ఇంటికి కాలేజీకి వెళ్లిన సమయంలో కాలేజీకి వెళ్లిన తర్వాత మరుసటి రోజు సమయమే కనిపించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమికంగా మనం చూసినట్లయితే శివాని ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద తీవ్ర ఉధృతి నెలకొన్నాయి. నువ్వలరేవు గ్రామానికి చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని హాస్టల్లో ఉన్నటువంటి తమ బిడ్డ ఎలా చనిపోయాడని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసి కాలేజ్ యాజమాన్యం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున నువ్వలరేవు గ్రామానికి చెందిన గ్రామస్తులు కావచ్చు, అటు యువకులు కావచ్చు పెద్ద ఎత్తున కాలేజ్ వద్దకు చేరుకున్నారు. అయితే ఈ ఉధృతి కావడంతో అటు కాలేజ్ గేటు దూకి లోపలికి వెళ్ళి ఒక్కసారిగా అటు కాలేజ్ భవనంపై దాడి చేసే పరిస్థితి నెలకొన్నాయి. ఆగ్రహం కాస్త కట్టులు తెంచుకోవడంతో బస్సుల పైన కూడా దాడి చేశారు. ఏదైతే అక్కడ ఉన్న బస్సుల పైన కూడా దాడి చేయడంతో ముఖ్యంగా విద్యార్థి 3 రోజుల క్రితం రణస్థల మండలం సీతపేట గ్రామంలో సమీపంలో అనుమానాస్పది డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. గ్రామ సమీపంలో డెడ్ బాడీని గమనించడంతో ఆ డెడ్ బాడీ ఏదైతే పూర్తిగా పెట్రోల్ బస్సు నిప్పటించిన పరిస్థితి. అయితే దర్యాప్తులో భాగంగా ఇప్పుడు వజ్రపొత్తూరు మండలం ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిగా గుర్తించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ శివాని ఇంజనీరింగ్ కాలేజ్ అటు పేరెంట్స్ కూడా సమాచారం ఇవ్వడంతో పేరెంట్స్ కూడా సమాచారం ఇచ్చారు. వీరంతా నువ్వలరేవు గ్రామానికి చెందిన మత్స్యకర గ్రామానికి చెందిన వారు. వీరు పెద్దగా చదువుకునే అవకాశాలు కూడా తక్కువగా ఉంటే ఇలాంటి ఉన్నత చదువుల కోసం తమ బిడ్డను కళాశాలకు పంపిస్తే తమ బిడ్డ ఎలా చనిపోయారంటే వాళ్ళ పేరెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.